అందరికీ నమస్కారం అండి మాసం అంటే చాలా ప్రత్యేకమైన మాసం అన్న విషయము మనందరికీ తెలిసింది మాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకమైన పౌర్ణమి ఆ రోజు అందరూ రాఖీ పండగ చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అయితే రాఖీ పండగే కాకుండా శ్రావణ పౌర్ణమికి మరో ప్రత్యేకత కూడా ఉంది అదే హైగ్రీవ జయంతి హైగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటో ఆ రోజున ఏం చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారము ఒకసారి మధుకైటబులు అనే రాక్షసులు వేదాలను దొంగిలిస్తారు అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి ఆ మధుకైటబులను వధించి వేదాలను రక్షిస్తాడు వేదాలు అంటే జ్ఞానానికి వివేకానికి చిహ్నాలు ఆ వేదాలను రక్షించాడు కాబట్టి హయగ్రీవుడు జ్ఞానప్రదాతగా అందరూ భావిస్తారు హయగ్రీవుడు అంటే తల ఉన్నవాడు అని అర్థము ఆయనకు తల రావటానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది పూర్వము తల ఉన్న ఒక రాక్షసుడు ఉండేవాడు అతడు తనలాగే తల ఉన్న వ్యక్తి చేతిలోనే తనకు మరణం కలగాలనే వరాన్ని పొందుతాడు అందువలన ఆ రాక్షసుని సంహరించటానికి విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ఎత్తుతాడు ఆ హయగ్రీవుని ఆరాధించటం వలన అటు జ్ఞానము ఇటు విజయము రెండు కూడా లభిస్తాయి హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినా ఆయనలో సకల దేవతలు కొలువై ఉన్నారని పురాణాల వలన తెలుస్తుంది సూర్యచంద్రుడు హయగ్రీవుని కళ్ళుగా దేవతలు ఎముకలుగా అష్టవసవులు పాదాలుగా అగ్ని నాలుకగా సత్యం వాకుగా బ్రహ్మ హృదయంగా ఇలా హయగ్రీవుని అనువణువు దేవతామయమని అంటారు అలాంటి హయగ్రీవుని ఆరాధించినట్లయితే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది హయగ్రీవుని ఆరాధన ఇంత ప్రత్యేకమైనది కాబట్టే అందరూ హయగ్రీవుని ఆరాధన ఇంత ప్రత్యేకమైనది కాబట్టి కొంతమంది హయగ్రీవుని ఉపాసిస్తారు అత్యంత నిష్టతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు అందువలన కనీసం హయగ్రీవ జయంతి రోజున ఆయనను ఆరాధించాలి హయగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజాగదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రాన్ని కానీ హయగ్రీవ అష్టోత్తర శతనామా వాళ్ళని కానీ పాటించాలి అవేవి గనక కుదరకపోయినట్లయితే కనీసం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారాం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మహే అనే మంత్రాన్ని పాటించాలి హయగ్రీవునికి తెలుపు రంగు పూలు యాలకులతో చేసిన మాల బుగ్గిళ్ల నైవేద్యం అంటే చాలా ఇష్టము ఇవన్నీ మనకు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి వాటిని ఆయనకు అర్పించినట్లయితే హయగ్రీవుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు హయగ్రీవుడు జ్ఞానప్రదాత కాబట్టి చాలామంది హయగ్రీవ జయంతిని శుభంగా భావించి పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేస్తుంటారు ఆ రోజున హయగ్రీవుని ఆరాధించిన వారికి అన్ని విద్యలు అబ్బుతాయని ఏదైనా ఆటంకాలు కనుక ఉన్నట్లయితే తొలగిపోతాయని పెద్దలు చెప్తుంటారు హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి హయగ్రీవుని ఆరాధించినట్లయితే ఇంట్లో సిరి సంపదలకు కూడా లోటు ఉండదు మరి కాలస్యం ఎందుకు ఈ ఐగ్రవ జయంతి రోజున ఆయనను ఆరాధించి మనోభిష్టాలన్నింటినీ నెరవేర్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం